కప్రేర్చుదాం జాతీయ రాజకీయాలతో సీఎం కేసీఆర్ దేశానికి దారి చూపాలన్న డిమాండ్ మరింత తీవ్రమవుతోంది. తెలంగాణ పథకాలు అద్భుతమని అవి దేశమంతా అమలు కావాలని కన్నడ ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ మోడల్ అభివృద్ధి దేశమంతా కోరుకుంటుందని దేశ రాజకీయాల్లో రావాల్సిన సమయం ఆసన్నమైందని కర్ణాటక సరిహద్దు గ్రామాల ప్రజలు కేసీఆర్ ని కోరుతున్నారు. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ ఎంట్రీతో దేశ ప్రగతి పరుగులు పెడుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిదేళ్ల వయసున్న తెలంగాణను ప్రపంచంతో పోటీ పడేలా పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్ పాలనా దక్షత దేశానికి అవసరమని పొరుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతు పథకాలు, సబ్బండ వర్ణాలను ఆదుకునే అనేక స్కీములను ప్రత్యక్షంగా పరోక్షంగా చూసిన ఆ రాష్ట్రాల ప్రజలు తమ రాష్ట్రంలో పాలనను బేరీజు వేసుకుని కేసీఆర్ కు జయకొడుతున్నారు. బీజేపీ పాలనలో కమిషన్ల రాష్ట్రంగా పేరు పొందటంపై అక్కడి సర్కార్ను కర్ణాటక ప్రజలు చీదరించుకుంటున్నారు. కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమమే గుర్తొస్తుందని, పోరాడి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత ఆయనదని, కేసీఆర్ లాంటి నాయకుడు దేశ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉన్నదని కర్ణాటక తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది కర్ణాటకలోని రాయచూర్ జిల్లా, ఒకప్పుడు నిజాం పాలనలో ఉన్న ప్రాంతం. నిజాం సంస్థానంలో కలబురగి, బీదర్, యాద్గిర్, కొప్పల్, బళ్ళారి, విజయనగర తదితర జిల్లాలతో రాయచూర్ ఒక భాగంగా ఉండేది. దీన్ని హైదరాబాద్ కర్ణాటక అని పిలిచేవాళ్లు. ఇక్కడ దేవారుగూర్, చిక్స్గూర్, శక్తినగర్ చిన్న గ్రామాలున్నాయి. ఇవి తెలంగాణ నారాయణపేట మక్తల్ మండల సరిహద్దును ఆనుకొని ఉంటాయి. ఒక్కో గ్రామ జనాభా సుమారు 1500 నుంచి 2800. రాయచూర్ జిల్లాకు 18 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఇక్కడ కర్ణాటక రాజకీయాలతో పాటు తెలంగాణ రాజకీయాలను బాగా గమనిస్తారు. ఈ గ్రామాల అభివృద్ధి అంతంత మాత్రమే. అక్కడ ఎక్కడ చూసినా కూలిపోయే ఇళ్ళు, రోడ్లన్నీ మా అపరిశుభ్రంగా ఉంటాయి. తాగునీటి సరఫరా అరకొరే. ఆ గ్రామాల్లో అమలవుతున్న కోస పథకాలు అభివృద్ధి గురించి ఆరా తీయగా కర్ణాటక రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. ఒకరి తర్వాత ఒకరు దిగిపోతూ ఉంటారు. 2 ఏళ్లకు మించి సీఎం కుర్చీలో ఉండరు. పదవిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు తప్ప ప్రజల బాగోగులను అక్కడి పాలకులు పట్టించుకోరని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ బీజేపీ పార్టీ అధికారంలో ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న బసవరాజ్ బొమ్మాయిని మారుస్తారనే ప్రచారంపై అక్కడి ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. బీజేపీకి సీఎంలను మార్చటంపై ఉన్న శ్రద్ధ ప్రజల జీవితాలను మార్చటంపై లేదనే ఆరోపణలు చేస్తున్నారు. రాయచూర్ ఇప్పటికే నిజాం రాజుల కోటలు, శిల్పకళలు సాక్షాత్కరిస్తుంటాయి. 1948లో హైదరాబాద్ సంస్థానం అధికారికంగా భారత్ లో విలీనమయ్యాక కొన్ని జిల్లాలను కర్ణాటకలో కలిపేశారు. అయితే ఈ ప్రాంతం ఇప్పటికే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నది. ప్రధాన వీధులన్నీ అపరిశుభ్రంగా ఉంటాయి. టాయిలెట్ల వసతి లేకపోవడంతో వ్యాపారాలు జరుగుతున్న రోడ్ల మీదే బహిరంగ విసర్జన చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ అంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ పాలిత కర్ణాటకలో ఇలాంటి పరిస్థితులు అనేకం. రాయచూర్లో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న కేంద్రం అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కర్ణాటక ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెబుతామని తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని కర్ణాటక తెలంగాణ సరిహద్దు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు బాగుంటాయని, మహిళల రక్షణకు షీ టీమ్స్ భరోసా కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని తెలంగాణ ప్రభుత్వ పనితీరును కర్ణాటక మహిళలు మెచ్చుకుంటున్నారు. రైతు బంధు, రైతు బీమా, రైతులకు 24 గంటల పాటు ఉచిత కరెంటు, ఆసరా పెన్షన్లు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు దేశమంతా అమలు కావాలంటే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని కర్ణాటక ప్రజలు కోరుతున్నారు.